పేద ప్రజలది అడుగు బలహీన వర్గాల కొరకై నిరుపేదల కొరకై ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం కాంగ్రెస్ పార్టీ దేశంలో తీసుకొచ్చింది ఇది మీ యొక్క భవిష్యత్తు గురించి తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యత నెరవేరుస్తూ మోడీ గారేమో 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు అటు చిన్న మోడీ పెద్ద మోడీ ఇక్కడ చిన్న మోడీ విద్యార్థుల భవిష్యత్తు తాకట్టు పెట్టి చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాన్ని ఇవాల చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్ళకి ప్రైవేట్ విద్యా సంస్థలకి కూతుర్ని అధ్యక్షురాలని చేసి కోట్లు గడించుకుంటూ విద్యా వ్యవస్థ నాశనం చేస్తూ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమ ప్రజా వ్యతిరేక పరిపాలనకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటం మీరు భాగస్వామ్యం గండి మీ వెనకల మేము ఉంటాం గానీ మాతో రమ్మనిమని అడగట్లేదు విద్యార్థుల ముఖ్యంగా ఆలోచించాలి రేపటి మీ భవిష్యత్ కొరకు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వ పరంగా కాలేజీలు స్కూళ్ళు తెరిపించాలి విద్యార్థు చట్టం తీసుకొచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలేజీ తెరిపించినప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థ ద్వారా జరుగుతున్న విద్య ఫీజ్ రీయింబర్స్మెంట్ సాని కొనసాగుతుంది దానికి మీరు భాగస్వామ్యం కండి మీ అక్కల కొరకై పోరాడండి మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది।